అందరికి నమస్తే అండి. పాత టేక్ వుడ్ సోఫా రిపేరింగ్ చేయించుకుంటే లేదంటే ఒక టేక్ వుడ్ సోఫాకి కుషన్స్ అనేది చేయించుకుంటే ఎంత ఖర్చు అనేది వస్తుంది అనేది చాలా మందికి ఉన్న డౌట్ అనమాట. ఎందుకంటే ఒక సోఫా కుషన్స్ చేయించుకునే ముందు కానివ్వండి లేదంటే ఒక పాత సోఫా చేయించుకునే ముందు కానివ్వండి చాలా మందికి ఉన్న ఒక డౌట్ అనమాట. ఎందుకంటే మనం ఒకవేళ సోఫా రిపేరింగ్ చేయించాలని అనుకుంటే ఎంత ఖర్చు వస్తుండొచ్చు అనేది ఒక అవగాహన అనేది చాలా మందికి ఉండదన్నమాట. దీని ద్వారా వెనక ముందు అనేది ఆలోచిస్తుంటారు, రిపేరింగ్ చేయించాలా వద్దా అనేది ఆలోచిస్తుంటారు అనమాట. ఈ వీడియో అయితే మీరు పూర్తిగా చూడండి. ఒక కుషన్స్ చేయించుకుంటే ఎంత ఖర్చు అనేది వస్తుంది, అలాగే ఒక వుడెన్ సోఫా రిపేరింగ్ చేయించుకుంటే ఎంత ఖర్చు వస్తుంది అనేది మీకైతే క్లియర్గా అనేది అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే మీరు యూట్యూబ్లో ఎన్నో వీడియో చూడండి, మన ఛానల్ లాగా మీకు క్లియర్గా అనేది ఎవరు చెప్పరనమాట. వర్క్ గురించి కానివ్వండి లేదంటే ఈ అమౌంట్ల గురించి కానివ్వండి ఎవరు కూడా క్లియర్గా అనేది చెప్పరు. కాబట్టి మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా మీకు ఒక అవగాహన అనేది వస్తుంది అనమాట. పాత వుడెన్ సోఫా కానివ్వండి, అలాగే టేక్ వుడ్ సోఫాకి కుషన్స్ కానివ్వండి, మీరు ఒకవేళ మంచి మెటీరియల్తో కనుక ఒకవేళ చేయించుకోవాలనుకుంటే మాత్రం దాదాపుగా 8,000 నుంచి మొదలు పెడితే 12,000-13,000 వరకు కూడా అవుతుంది అనమాట. అది కూడా మీరు సెలెక్షన్ చేసుకునే ఈ ఫ్యాబ్రిక్ లెదర్ మీద అనేది ఆధారపడుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ ఫోమ్లలో కూడా చాలా వరకు ఈ క్వాలిటీస్ అనేది ఉంటాయన్నమాట. తక్కువ డెన్సిటీ ఫోమ్ వేసుకుంటే మాత్రం తక్కువ అమౌంట్లో అనేది అవుతుంది. లేదు మనకు ఎక్కువ సంవత్సరాలు అనేది రావాలి, కొంచెం మంచి క్వాలిటీ ఫోమ్ అనేది వేయించుకుంటే మాత్రం 8,000 నుంచి దాదాపుగా 12,000-13,000 వరకు కూడా ఈ మెటల్ మీద అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక సోఫా రిపేరింగ్ చేయించుకోవాలని అనుకున్నప్పుడు ఫస్ట్గా మనకు వచ్చే ఆలోచన ఏంటంటే ఎంత అమౌంట్ అవుతుంది అనేది ఆలోచన అనేది వస్తుంది అనమాట. అందుకనే ఈ వీడియో చేయడం అనేది జరిగిందనమాట. ఒక వుడెన్ సోఫా కానివ్వండి లేదంటే టేక్ వుడ్ సోఫాకి కుషన్స్ కానివ్వండి చేయించుకోవాలనుకుంటే మాత్రం 8,000 నుంచి దాదాపుగా 12,000-13,000 వరకు కూడా మంచి మెటీరియల్తో అనేది అవుతుంది అనమాట. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో అన్ని కూడా సోఫాల గురించే వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. దీని ద్వారా మీకు సోఫాల గురించి తెలిసినా తెలియని ఎన్నో విషయాలు కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.